నా జెండే బాగుంది, నీకంటే నాదే బాగుంది. నేను ఎప్పటి నుంచో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా. నేను సండే రోజు కొనుక్కున్నా. నువ్వు సండే రోజే కొనుక్కున్నా. నా ఫ్రెండ్స్ అందరు చూసి నాది ఎప్పటి నుంచో బాగుంది అని చెప్తూ ఉన్నారు. నాది కూడా బాగుంది. నీదే కాదు, నాది కూడా బాగుంటుంది. నా ప్లాస్టిక్ది, నాది కాటన్ది. ఏ ఆగండి ఆగండి, ఎందుకు కొట్లాడుతున్నారు మీరిద్దరు చెప్పండి? జెండా గురించి. జెండా గురించి కొట్లాడుతున్నారా? అయితే ఏంటి, నీ దగ్గర ఏముంది? నా దగ్గర కాటన్ జెండా ఉంది. కాటన్ ఫ్లాగ్ ఉంది. ఓకే, కాటన్తో తయారు చేసిన జెండా ఉంది. నీ దగ్గర ఏదే ఏముంది? ప్లాస్టిక్తో చేసిన జెండా ఉంది. ఓకే, సో ఇద్దరు జెండాలు ఓకే జెండా పరంగా, కానీ మనం మాత్రం ఏ జెండాను వాడాలో నేను చెప్తాను. ఓకేనా? ప్లాస్టిక్ జెండా చూడడానికి కూడా బాగుంటుంది, కానీ దాన్ని ఎక్కువ యూజ్ చేయకూడదు, సరేనా? కాటన్ జెండాలు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ప్లాస్టిక్ జెండాలు యూజ్ చేసిన తర్వాత చిన్న చిన్నవన్నీ డెకరేషన్కి యూజ్ చేస్తారు కదా, అవన్నీ మీరు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. పడేస్తే ఎప్పుడైనా ప్లాస్టిక్వి భూమి లోపల పడ్డాయనుకో, చాలా రోజుల వరకు అవి అలాగే ఉండిపోతాయి. సో దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ ఎప్పుడు మనము అవాయిడ్ చేయాలి. ఏ వస్తువైనా సరే ప్లాస్టిక్ జెండాలు వాడకూడదు. ఇప్పుడు కాటన్ జెండా అనుకోండి, ఇప్పుడు మీరు కాటన్ జెండా ఇప్పుడు తీసుకున్నారు కదా, సరే కాటన్ జెండాని మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తావు దాన్ని? ఇప్పుడు ఇయర్ అయిపోతుంది, ఇయర్ జెండాని ఎగరేస్తారు, దాని తర్వాత ఏం చేస్తావు నువ్వు? నేను మడత పెట్టి దాచుకుంటా. ఓకే, మడత పెట్టి దాచేసుకుంటావు. మరి నువ్వేం చేస్తావు? దాచుకుంటావు, కానీ ప్లాస్టిక్ది ఎక్కువ రోజులు ఉండదు, అది మళ్ళీ స్మెల్ కూడా వస్తుంది. అదే కాటన్ జెండా అనుకో, మళ్ళీ చక్కగా మనకి ఏదైనా అంటితే దాన్ని ఉతుక్కోవచ్చు పెట్టుకోవచ్చు. అందుకని మనం కాటన్ జెండాలను మాత్రమే వాడాలి. అర్థమైందా మీకు? కాటన్ జెండానే వాడుదాం, కాటన్ జెండానే వాడుదాం, కాటన్ జెండానే వాడుదాం. వెరీ గుడ్ పిల్లలు, అర్థమైందా ఇప్పుడు? సో మనం కాటన్ జెండాను మాత్రమే వాడాలి.